జగిత్యాలలో పంటలకు కనీస మద్దతు ధర కోసం ఆందోళనకు దిగారు రైతులు. జగిత్యాల కలెక్టరేట్ ముందు పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచే 1958 ఉత్తరాల్ని ప్రధానితో పాటు వ్యవసాయ శాఖ మంత్రికి రాశామని గుర్తు చేశారు భారతీయ కిసాన్ సంఘ నాయకులు. కనీస మద్దతు ధర అనే అంశాన్ని చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ప్రీమియం 933 కోట్లు కట్టకపోవడంతో రైతుల ఇన్సూరెన్స్ అందటం లేదని ఆరోపించారు. ముతంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని అన్నారు నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చక్కని పనులు చేస్తున్నది. ఈ మూడు చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి రైతులకు అనుకూలమైన చట్టాలు, వాటితో పాటు ఇంకా చట్టాలు తేవలసిన అవసరం ఉన్నది మేము చెప్పినాయని. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది, షుగర్ ఫ్యాక్టరీని తెలిపించండి. 933.5 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ బకాయి పడ్డది రైతులకు. ఏది రాష్ట్ర ప్రభుత్వం మూలంగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కట్టని మూలంగా, ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉన్నదో ప్రీమియం కట్టని కారణంగా ఈ 900 దాదాపు 1000 కోట్లు పడ్డది. అవి ఏవైతే ఉన్నాయో మీరు 100 కోట్లు వేరే వేరే దానికి మేము అడగంది కూడా ఇస్తున్నారు. అయ్యా మేము పైసలు కట్టే ఇన్స్టాల్మెంట్ కట్టినే మేము దానికి ప్రీమియం చెల్లించినాం, ఆ 1000 కోట్లు కూడా మాకు రావాలి.